अमेरिका लेवना मत्तों टीवीलल वच्चिंदी कांग्रेस पार्टी अधिकारं कोस्ते मूड गंटल करेंट इस्तोन माट्टाडु असल केसीआर गारु अनवसरंगा करेंट 24 गंटल करेंट इस्तांडु रैतुलकु 3 गंटल करेंट सरिपोतदी मैक्सिमम 5-6 गंटल करेंट सरिपोतदनु माट्लाडावु नी सिग्गुनदा मल्ली ई रोजु एं माट्लाडुतुन्नावु मोन्ने माट्लाडानु इयाले माट्लाडानु మీ కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి కర్ణాటక నీ ఎంబడి హైదరాబాద్ కి ఇక్కడికి వచ్చి 5 గంటల కరెంట్ ఇస్తారని మేము పరిపాలించే రాష్ట్రాలు అన్నాడు. సిగ్గులేదా నీకు? 5 గంటల కరెంట్ సరిపోతదా? నీ పరిపాలించే రాష్ట్రాలలో ఎక్కడన్నా 24 గంటల కరెంట్ ఇస్తున్నావా? ఛత్తీస్‌గఢ్ లో 6 గంటలే, కర్ణాటకలో 3 గంటల కరెంటే, రాజస్థాన్ లో 7 గంటల కరెంటే. అక్కడ కరెంట్ ఇయనోనివి ఈడికొచ్చి 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పి మొదలు ఒక మాట మాట్లాడను, రెండోసారి ఒక మాటలు మాట్లాడతా. నీ బ్రోకర్ మాటలు ఎవరు నమ్ముతాడు? మీదందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు. రేవంత్ రెడ్డి కాదినా రేట్ ఎంత రెడ్డి అంటే ఈయన రేటు నిర్ణయిస్తాడు. ఝాన్సీ గారిని నేను ఒక మాట అనదలుచుకోలే. ఝాన్సీ గారికి నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినో అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 10 కోట్లు తీసుకునే రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చిందంట. నువ్వు రేట్తో మాట్లాడే బ్రోకర్ మనిషివి, నువ్వు బెదిరించి భూములు కాజ్ చేసిన వ్యక్తివి, నువ్వు ఓటు నోట్లాడినట్టు నేను ఇచ్చానంట. నువ్వు పోయేది తెలియదు, నువ్వు చేసేది తెలియదు. ఎవరికోరి బాధ్యత తప్ప చెప్పింది ఆ రోజు. నువ్వే వచ్చిన కాలు మొక్కినావు, ఏడ్చుకుంటా మీ ఆ జైలు నుంచి బయటకు వచ్చినాక ఇంటికి వచ్చి కాలు మొక్కిపోయినావు. అవన్నీ మర్చిపోయినావా? నన్ను ఎన్నిసార్లు ఏమంటావు నువ్వు? దయన్న నీ అంత నీతికుంటే మంచిగుండదు. నేను ఎప్పుడు తిడతాను నిన్ను? నువ్వు దందాలు చేసుడు బంద్ చేయి, ఈ బ్రోకరిజం బంద్ చేయరా. ఒక చిన్న ఏజ్లో రాజకీయాలకు వచ్చినావు, ఒక రెడ్డి కుటుంబంలో పుట్టావు, ఒక ఉన్నతమైన కుటుంబాలు పుట్టావు. దయచేసి అసలు బంద్ చేయండి అంటే దయన్న నీతిగా నీతి ఉంటే ఎవడు రాజకీయంగా ఎదగడు? బోకర్ దందా చేయాలి, పైసలు తీసుకోవాలి, దందాలు చేయాలని చెప్పిన వ్యక్తి నువ్వు కాదా? నేను కాదు, అందరు ఉన్నారు. ఆ రోజు ఎల్లు రమ్మన ఉన్నాడు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను తిట్టినప్పుడు చాలామంది ఉన్నారు. మరి అవన్నీ కూడా గుర్తు చేసుకో. నా నీతి గురించే నువ్వు చెప్తావు. దయన్న తిరిగిన నీతి ఉంటే రాజకీయాలు ఎదగలేవు, డబ్బులు సంపాదించలేవని నువ్వు చాలాసార్లు మాట్లాడావు. అదొక్కసారి నువ్వు నేను ఒక్కటే పాలకుర్తి ప్రజలు నన్ను ఓడగొట్టరు, అది గుర్తుపెట్టుకో. టీఆర్ఎస్ పార్టీ వేవులు గెలిపించారు, కాంగ్రెస్ పార్టీ వేవులు గెలిపించారు. వరంగల్ పార్లమెంటు రాజశేఖర్ రెడ్డి అడ్డా వేసిండు. ఇక్కడ 7 రోజులు నన్ను వరంగల్ ప్రజలు గెలిపించారు. ఇలా పాలకుర్తి ప్రజలను నువ్వేదో లీడర్లను కొంటావని ప్రయత్నం చేస్తున్నావు. లీడర్లు అమ్ముడు పోయేటోడు పోతాడు, అమ్ముడు పోయినోడు కరెక్ట్గా ఉంటాడు. ప్రజలు నా ఎంబడి ఉన్నారు, తప్పకుండా నన్ను గెలిపిస్తారు, అది గుర్తుపెట్టుకో. నువ్వు హెలికాప్టర్లు వచ్చావు, నీ బతుకు హెలికాప్టర్ ఎక్కే బతుకున్నది అని నీ బతుకేందో తెలియదా? నువ్వు రోడ్డు మీద వస్తున్న, నేను రోడ్డు మీద వస్తాను, నేను చేసిన పనులన్నీ తెలుస్తాయి. ఒకసారి నీ హెలికాప్టర్ల మీదైనా నువ్వు చూడు. ఆ వాల్మిడి గుట్ట, పాలకుర్తి సోమనాథుడు, బొమ్మర పోతన, వానకొండయ్య గుట్ట, ఇక్కడ ఎస్టీ సేవాలాలు, ఇవన్నీ ఒకసారి నువ్వు చూడు. హెలికాప్టర్ చైన చూడింది కళ్ళకు అవపడుతుంది. నువ్వే అంటే కదా పాలకుర్తిలో డిగ్రీ కాలేజ్ లేదని. గతంలో ఇలా డిగ్రీ కాలేజ్, రెసిడెన్స్ డిగ్రీ కాలేజ్ నడుస్తుంది. 50 పడకల హాస్పిటల్ కూడా మంజూరైంది, జీవో వచ్చింది. కొడకళ్ళ టెక్స్టైల్ పార్క్ నడుస్తుంది. నేను ఒక్కటే నిన్ను కోరేది, సిగ్గు లేకుండా మాట్లాడొద్దు. నేను పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా పేషెంట్లను 2000 మంది నేను బతికించుకున్నాను. నా సంత డబ్బులు ఖర్చు పెట్టి దాదాపు 5-6 కోట్లు ఖర్చు పెట్టాను. నేనేదో పైసలు తింటోని కాదు, నేను మహిళల కోసం 10 కోట్లు ఖర్చు పెట్టాను. డ్రైవింగ్ లైసెన్సుల కోసం 22000 మందికి లైసెన్స్ ఇస్తున్నా. దాదాపు 5 కోట్లు నా స్నేహితులు వాళ్ళు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నా. కరువుబోయే కూలి వాళ్లకు ఏమో ఆమె పెట్టిందని నువ్వు మాట్లాడతావు. నేను ఎప్పుడు కూడా మరి ఆస్తుల జోలికి పోను, ల్యాండ్ కేసు. వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరు అంటారు ఏ ల్యాండ్ దందాలకు పోడు, ఏ తప్పుడు పనులకు పోడని.
మీ పార్టీ వాళ్ళని అడిగితే చెప్తారు నా అసంటి వ్యక్తిని నీ నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరు కూడా నమ్మరు నువ్వు బ్రోకర్ నేను ఒకటే మంత్రిగా నేను బాధ్యత తీసుకున్నా ఎమ్మెల్యేగా మంచి పేరు సంపాదించిన ఎంపీగా మంచి పేరు సంపాదించిన ఒకటే గుర్తుపెట్టుకో మేము తెలంగాణ ఎమ్మెల్యేలం ఎంపీలం అంతా చంద్రబాబు తోటి మేము ధర్నా చేస్తున్నాం మహారాష్ట్రలో మహారాష్ట్రలో ధర్నా చేస్తా అంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మేము ధర్నా చేస్తుంటే పోలీసు లాట్ చార్జ్ చేస్తా అంటే తప్పించుకొని ఊరికొచ్చిన వ్యక్తి నువ్వు దొంగ ఆఖరి తన్నులు తిన్నది మేము తెలంగాణ ఎమ్మెల్యేల ఆ రోజు తెలంగాణ ఎమ్మెల్యేలందరం కూడా తన్నులు తిన్నాం మేము తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మహారాష్ట్రలో ధర్నా చేస్తే తప్పించుకొని వచ్చినాం మేము పోయి జైల్లో ఉన్నాం రెండు రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టారు నువ్వు ఉన్నావా మేము రిజైన్ చేశాం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అంతరం రిజైన్ చేశాం తెలంగాణ కోసం రిజైన్ చేస్తే నువ్వు ఒక్కనివే రిజైన్ చేయలే చంద్రబాబు ఫోన్ చేస్తే తప్పించుకొని పోయినావు మా రిజైన్ చేసింది యాక్సెప్ట్ కాకుండా చంద్రబాబు చేసిండు ఆ రోజు నువ్వు ఒక్కనివే రిజైన్ చేయకుండా పోయినావు తెలంగాణ కోసం నువ్వు మాట్లాడలే తెలంగాణకు అన్యాయం చేసిన వ్యక్తి నేను ఒక్కటే నా జీవితాంతం ప్రజలకు నేను సేవ చేస్తా ప్రజల కోసమే నేను ఇంకా సేవ చేసిన సిద్ధంగా ఉన్నా నేను ఒకటే అంటున్నా పాలకుర్తి ప్రజలను పాలకుర్తి ప్రజలను పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఒక దొరపోకడి మీద తన్నిన వ్యక్తివి నువ్వు కాదా ఇదేంది పాలకుర్తి ప్రజలను ఇన్సల్ట్ చేసినట్టు కాదా చూడండి పాలకుర్తి ప్రజలను తన్నిన వ్యక్తివి నీకు ఎట్లా ఎట్లా కాంగ్రెస్ పార్టీ కోటెత్తారు పాలకుర్తి ప్రజలను ఒక తన్నిన వ్యక్తిని దొరపోకడను చూపెట్టిన వ్యక్తివి నువ్వు పెక్క పెక్క తన్నిండు పాలకుర్తి ప్రజలను పాలకుర్తి ప్రజలు నేను అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలకుర్తి ప్రజలను తన్నుతే మనం కాంగ్రెస్ పార్టీని తన్నాలే దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మన పాలకుర్తి ప్రజలను తన్నిన వ్యక్తిని మీరు దగ్గరికి రానిస్తారా కాంగ్రెస్ పార్టీని దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి మన ప్రజలను ఇన్సల్ట్ చేశాడు ఐలమ్మ తీరుగా దొడ్డి కోరే తీరుగా రేవంత్ రెడ్డి మీద తిరగబడాలి కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడాలని విజ్ఞప్తి చేస్తున్నా ప్రజల లోపల ఉన్నది ఇది ఇసుంటి వ్యక్తుల మీద పోరాటాలు చేశాం మనం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే మన పాలకుర్తి ప్రజలను ఇన్సల్ట్ చేసిందో మనం కూడా తరివి తరివి కొట్టాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా నాంచారు మడుగురు దగ్గర ఒక యాదవ్ కుటుంబం వ్యక్తి ఏదో స్కూటర్ మీద వస్తా అంటే కాంగ్రెస్ పార్టీ వ్యాన్ గుద్దిందట దయచేసి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలని వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను డిమాండ్ చేస్తున్నా వేదిక మీద ఉన్నటువంటి హాసీన్లైన మంత్రివర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయన్న గారికి అదేవిధంగా తోటి బీఆర్ఎస్ నాయకులందరికీ పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు ఈరోజు కొన్ని వాస్తవాలను మీ దృష్టికి తీసుకురాల్చుకున్నా ఇన్ని రోజులు కొంత చట్రంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి చెప్పలేకపోయినా నేనెవరినో మీకు తెలుసు ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇదే రేవంత్ రెడ్డి ఈ రాజీవ్ చౌరస్తాలో ఎర్రంరెడ్డి సోదరుల యొక్క గొప్పతనాన్ని ఇక్కడే చెప్పిండు ఎందుకంటే నన్ను ఎలివేట్ చేయడానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక క్యాండిడేట్ లేడు గతి లేదు ఇక్కడ చంగారాఘవరెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక నాయకుడు అంటూ లేడు పూర్తిగా చచ్చుబడిపోయింది కాంగ్రెస్ పార్టీ అటువంటి సందర్భంలో నాతో చెప్పాడు నువ్వు పాలకుర్తిలో పనిచేసుకో
నీకు నేను అన్నీ అండదండగా ఉంటా అని అంటే ఒక సంవత్సరం క్రితం చెప్పాడు. చెప్తా ఏంది మరి నేను ఇక్కడ ఉండిపోతా అన్నాను. ఎందుకంటే ఎదురుగా ఉన్నది మామూలు కాదు, దయాకర్ రావు గారు ఓటమి లేని వ్యక్తి, నేను ఇక్కడ పనిచేసుకోవాలని చెప్పాను. లేదు నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు అమెరికా నుంచే చేసుకో, ఎందుకంటే ఎలక్షన్ ముందు వద్దులే, నేనే 15 రోజుల ముందు కొడంగల్ పోయి గెలిచిన అట్లా చేసుకోవచ్చు అంటే నమ్మి అమెరికాలో ఉన్నా ఇక్కడ క్యాడర్తో కొంత ర్యాపో డెవలప్ అయింది. క్యాడర్ కూడా నన్ను బాగా యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ నాయకత్వం అనేది లేదు. ఓ 50-60 వేల ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి, సరే మాకు నాయకుడు కావాలి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు నన్ను కోరుకున్నారు. ఈ సందర్భంలో ఏమైందంటే సడన్గా ఈ ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి వచ్చేసి రేవంత్ రెడ్డి గారిని అమెరికాలో కలిసింది, నేనున్న చోటనే వచ్చి కలిసింది. కలిసిన తర్వాత ఏదో మామూలుగా పిచ్చాపాటి మాట్లాడడానికి వచ్చిపోయింది అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నాను, ఏందన్నా ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి ఏదో పాలకుర్తి సీట్ అడిగినట్టు తెలిసింది, మరి తప్పుకోను అని అడిగిన. పాలకుర్తి సీట్ నేను అడగలే ఆయనను, ఆయనే నన్ను పని చేయమన్నాడు ఇక్కడ అంతకుముందు. మరి నేను తప్పుకుంటా మరి ఆమెకు ఎవరు ఇచ్చుకోండి అని అన్నాను. లేదు ఆమె దగ్గర డబ్బులు బాగున్నాయంట, మన కార్యకర్తలకు డబ్బులు ఖర్చు పెట్టడం లేరు, నీకేమైనా కడుపు నొప్పి లేస్తుంది ఆమె ఖర్చు పెడితే, ఎండ్ ఆఫ్ ది డే నువ్వే కదా పోటీ చేసేది అక్కడ, అదే నమ్మబలికిళ్ళు. తర్వాత ఏమైంది, సరే అన్నాక ఒకరోజు సడన్గా ఇక్కడ దిగబడింది, ఓ 300-400 కార్లు పెట్టి పెద్ద ఎత్తున నేనేదో మదర్ తెరీసా అలాగని మొత్తం ఇక్కడ ఈ ప్రాంతాన్ని మొత్తం ఉద్ధరించినట్టుగా పెద్ద ప్రచారం చేసింది. ఇదంతా విన్న తర్వాత అందరూ ఈ నాకు సపోర్ట్ ఇచ్చిన క్యాడర్ కూడా చాలామంది అటు మొబిలైజ్ అయ్యారు. ఇదేం కథ అని చెప్పి మన తానామాసాలకు వచ్చినప్పుడు అడిగిన రేవంత్ రెడ్డి గారు ఏంటి సంగతి అడిగితే, నువ్వు కూడా పో పబ్లిక్లోకి, ఆమె పోయింది కదా నువ్వు కూడా పో అని చెప్పాడు. ఇక్కడ దిగినాక పోయి కలిసిన, కలిసిన తర్వాత ఇక పోయి పని చేసుకోమన్నాడు. వచ్చిన తర్వాత మాకు రెండు వర్గాలు ఏర్పడే కాంగ్రెస్ పార్టీలో గొడవలు స్టార్ట్ అయినాయి. ఒకరోజు నేను ప్రెస్ మీట్ పెట్టి బాగా బ్లాస్ట్ అయినా, ఏంది కథ, ఏదో ఈ పంచాయతీ ఏంది కథ ఏంది, ఎక్కడ పోతే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. రేవంత్ రెడ్డి గారు రమ్మంటే పోయిన, ఆయన పొంగిలేటి ఇంకో ఇరవర్తి అనిల్ అని ఒక ఆయన నిజామాబాద్ జిల్లా మాజీ శాసనసభ్యులు ముగ్గురు కూర్చున్నారు. చెప్పు తిరుపతి రెడ్డి అన్నాడు. ఏముందన్న నువ్వు పనిచేసుకోమని పనిచేసుకుంటే ఎక్కడ పోయినా కూడా మొత్తం రాష్ట్ర నాయకత్వం నుంచి గ్రామస్థాయి నాయకత్వం మొత్తాను ఆమెకు ఒప్పజెప్పినారు. నేను పార్టీలో ఇండిపెండెంట్ అయిపోయినా, పార్టీలో ఇండిపెండెంట్, కాంగ్రెస్ పార్టీలో సర్వే చేస్తే ఏమొస్తుంది, పార్టీ మొత్తం అటు సపోర్ట్ చేసినప్పుడు అక్కడ ఓ 70-60% వస్తుంది, నాకు 25-30% వస్తుంది. ఎందుకంటే ఇండిపెండెంట్ కాబట్టి, పార్టీ సిస్టమే కోఆపరేట్ చేయట్లేదు. నాకు సర్వే రిపోర్ట్ ప్రకారం ఆమెకు బాగుంది, నీకు కొంచెం తక్కువ ఉంది అన్నాడు. సరే మరి ఆమె పౌరసత్వ సమస్య ఉంది కదా అన్నా అని అన్నాను. పౌరసత్వ సమస్య ఉంటే ఆమె ఎగిరిపోతే మేము ప్లాన్ బి పెట్టుకున్న ముందే కోడలు పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. కోడలు వెళ్ళిపోతే ఈఎంపును పెడదాం అనుకున్నాడట. ఇది కాంగ్రెస్ పార్టీలో శతాబ్దాల చరిత్ర, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వల్ల ఏర్పడ్డ పరివర్తన, చేంజ్. ఇటువంటి పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతుందట కలలుగంటారు. దీనికి నాయకుడు ఒక గజదొంగలాగా మారినటువంటి రేవంత్ రెడ్డి. నేను అడిగిన మరి ఎందుకన్నా ఇంత, నీకు 15 ఏళ్ళ నుంచి నీతో ట్రావెల్ చేస్తున్నావు, తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం ఉన్నా కాంగ్రెస్ కండు అన్న, నేను డెడ్ అగెనెస్ట్ కాంగ్రెస్కి సిద్ధాంతపరంగా. నేను ఈయన గురించి నాకు అభిమానించే నాయకుడు అప్పుడు, అబ్బా గొప్ప నాయకుడు అనుకున్నా. అక్కడ నుంచి అమెరికా నుంచి చూస్తే, సప్త సముద్రాల అవతల చూస్తే గొప్ప నాయకులా కనపడ్డాడు. ఈయన మాటలు, ఈయన కథలు ఇవన్నీ చూస్తే అనుకోని కాంగ్రెస్ కండ కూడా కప్పుకున్నా. ఆయన ఏం చెప్తా చేసిన అసైన్మెంట్ ఇస్తే, ప్రతి బయలక్షలు వచ్చి పని చేసిన ప్రతి దాంట్లో. మొన్న రాహుల్ గాంధీ వస్తే ఆ సభను విజయవంతం చేయమంటే మందిని మొత్తం మొబిలైజ్ చేసిన ప్రతి దానికి తిరుపతి రెడ్డి ఫస్ట్ అమెరికాలో ఆయన వస్తున్నట్టు కూడా నాకు మెసేజ్ చేస్తాడు, నేను వస్తున్నాను. అటువంటి తిరుపతి రెడ్డిని పక్కకి ఎట్లా పెట్టి ఆమెను ఎట్లా ప్రమోట్ చేస్తున్నా అంటే కమిట్మెంట్ ఇచ్చిన అన్నాడు. ఇక కమిట్మెంట్ అంటే మీరు అర్థం చేసుకోవాలి, వాటి కమిట్మెంట్ ఏంది అని అడిగిన. అడిగితే తిరుపతి అక్కడ కూడా చూడండి జాలి చూపించడం, నువ్వు అయితే 30-40 కోట్లు పెడతావు, ఎదురుగా మంత్రి దయాకర్ రావును కొట్టడం అంత ఈజీ కాదు, ఈమె 100 కోట్లు పెడుతుందట, నీ పైసలతో నేను పేకాట ఆడదలుచుకోలేదు, నా పైసలతో పేకాట ఆడాలి, దయాకర్ రావు మీద పోటీ చేయడం పేకాట, గెలుతాం లంసం అమౌంట్ వస్తే పోతే పెట్టుబడి పోతుంది, నీ పైసలతో పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే నువ్వు నాకు కావాల్సినవి. ఆమె అయితే 100 కోట్లు పెడుతుందట, ఆమె పట్ల నాకు సెంటిమెంట్ లేదు, పోతే ఆ పైసలు పోతాయి, వస్తే ఒక సీట్ బోనస్ వస్తుంది. ఇదే చెప్పిండీ దైవ సాక్షి చెప్తున్నా, ఇదే చెప్పిండు నాకు దైవ సాక్షిగా చెప్పాడు, పోతే ఆమె 100 కోట్లు పోతాయి, ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమె పట్ల నాకు సెంటిమెంట్ లేదు, నువ్వంటే నాకు సోదరుడు. ఇక్కడ కళ్ళల నీళ్ళు తిరిగే స్టోరీ అది అట్లా చెప్తాడు. నేను అంత పిచ్చోని పిహెచ్డి చేసినండి వరంగల్ ఆర్ఈసీలా, సప్త సంవత్సరాలు పోయే 10-20 ఏళ్ళ నుంచి అమెరికాలో బతుకుతున్నావు సైంటిస్ట్గా, నాకు ఆ తెలివితేటలు లేవా, ఊచకోత పోయడం అంటే ఇది, నీకు సీట్ ఇయ్యను వాళ్ళకి ఇస్తాను తర్వాత గవర్నమెంట్ వస్తే చూద్దాంలే, ఇది అని చెప్పిన స్టోరీ. సరే మంచిది, నాకు మొత్తం జ్ఞానోదయం ఏంది వచ్చిన, వచ్చిన తర్వాత ఈయనకు వ్యతిరేక వర్గం కూడా పార్టీలు ఉన్నారు కదా, ఈయన ఎస్ అంటే నువ్వు అనేటోళ్ళు, వాళ్ళు నన్ను హక్కునే తెరుచుకున్నారు, తిరుపతి రెడ్డి నీకు ఇంత అన్యాయం జరిగింది, మేమున్నాం నీకు, బట్ కష్టపడ్డారు నన్ను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దాకా తీసుకెళ్ళి నా పేరు ఆ పేరు పోయింది. ఈ లోపల హైదరాబాద్ కలెక్టర్ ఏం చేసిండు, ఏమో పౌరసత్వం లేదని చెప్పిండు, అది నేను 6 నెలల నుంచి మొత్తుకుంటున్నా, ఆమె పౌరసత్వం లేదు,
ఇటువంటి పాలకుర్తి ప్రజానికాన్ని మోసం చేయొద్దు, మనం ఉన్నదున్నట్టు చెప్పాలి అంటే ఆ దగుల్బాజీ రాయకుల రాజకీయ నాయకురాలట, ఆమె రాజకీయ నాయకురాలే అంటారా? అవను, ఒక చీటర్, సీజ్ అ చీటర్ ఐమ్ టెలింగ్ యూ. ఏం చెప్పింది వారం రోజుల క్రితం కూడా నేను ఎవరు చెప్పాను, ఎలక్షన్ కమిషన్ చెప్తా, రేవంత్ రెడ్డి గారికి చూపిస్తా నాకు పౌరసత్వం ఉందన్నది. చంపలు వలగొట్టొద్దా మీరు, ఎదురు కనపడితే అబద్ధాలు ఆడుతుంది, ప్రజల 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 జీవితాలతో చెలగాటం ఆడుతుందా? తప్పు కదా, ఎంత ఎంత తప్పది అంటే దాదాపు రెండు లక్షల 30,000 ఓటర్లను మభ్య పెట్టడం ఉందని చెప్తుంది వారం రోజుల క్రితం. తర్వాత ఏమైంది, ఇక కోడల్ని దించారు. ఈ ఒక పౌరసత్వం లేదు, కోడలకు వారసత్వం లేదు. ఎక్కడ పుట్టింది? నాగర్ కర్నూలులో పుట్టింది. నాగర్ కర్నూలులో పుట్టిన పిల్ల ఎక్కడ ఎవరు చేసుకున్నది? అమెరికాలో పుట్టిన పిల్లగాన్ని చేసుకున్నది. అమెరికా సిటిజన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతారు? అమెరికా కోడలు అవుతారు. పాలకుర్తికి ఏం సంబంధం? పాలకుర్తి కోడలని చెప్పుకుంటాంది. ఇంత దౌర్భాగ్యం, ఇన్ని పచ్చబద్దాలు, ఆమెకు పాలకుర్తికి ఏం సంబంధం? ఆ పిల్లకు నాగర్ కర్నూలులో పుట్టింది పాలమూరు బిడ్డ, ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తున్నారు. రేపు గెలిచినా ఓడినా ఇద్దరు అత్తగోడళ్ళు అమెరికాకు పయనం అవుతారు. ఈమె సూడో ఎమ్మెల్యేగా అప్పుడప్పుడు వస్తుంది, చేయి ఉప్పుడు పోతుంది, ఇప్పుడు దిగుతుంది కదా, చేయి ఉప్పి పోతుంది. ఇటువంటి వాళ్ళు కావాలా? అర్ధరాత్రి పోయి దయన్న అంటే వచ్చి కళ్ళ ఆయన మన కళ్ళ నీళ్ళు తిరుగుతాడు, కళ్ళ నీళ్ళు తిరుగుతాడు. కావాలా ఇది? ఇంత చెత్త రాజకీయము, ఇంత లపంగి రాజకీయము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఊచకోత చూడండి, చిన్నారెడ్డి గారు ఈయన ముఖ్యమంత్రి ప్రమోట్ చేసాడు వనపర్తిలో. చిన్నారెడ్డి గారు ఊత కొలిసి మేఘారెడ్డి అట, ఆవిడ ఆడో మగో నాకు తెలియదు, మేఘారెడ్డి అట, నేను అమ్మాయి అనుకున్నా. తర్వాత ఏం చేశారు? ఝాన్సీ రెడ్డి అట, ఇక్కడ అసలు పౌరసత్వమే లేని, భారతీయ పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డి దయన్న మీద వచ్చి పోటీ చేస్తుందట. ఇది ఎక్కడ దగుల్బారు రాజకీయం? తిరుపతి రెడ్డి ఎక్కడ రాలే, తిరుపతి రెడ్డి వాడుకున్నంత వాడుకోండి. ఒకరోజు మాట్లాడన్నాడు రాజకీయంగా ఎదగాలంటే తిరుపతి కసాకస తొక్కుకుంటూ పోవాలట. ఒక తొక్కుడు ఎవరిని ఫస్ట్ మెట్టెవరు? సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఉప్పల్ల. పాపం ఆయన బండి ఉండేది, ఫస్ట్ జీబు ఉండేది, ఈయన పాదయాత్ర బయటికి పోతే. తర్వాత తొక్కుడెవరు? తిరుపతి రెడ్డి. తర్వాత చిన్నారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, చిట్ట చివరి ఇప్పుడు ఈ మొన్న నిన్ననే లేటెస్ట్గా మానవత రాయ్ దళిత బిడ్డ పాపం. సో ఇటువంటి లపంగి దొంగ లంగా రాజకీయం జరుగుతుంది. ఆ కాంగ్రెస్ పార్టీ అంతా వోస్ట్ పొలిటికల్ పార్టీ ఇంకోట్లేదు. నానా సంఖ్యలు నాకాలే, గ్రామస్థాయి నుంచి ఢిల్లీ దాకా నాకాలే, ఎవరొక్కని సంఖ్య నాకకున్నా కూడా మన జీవితం గోవిందా. ఇది నాకు జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఒకటి ఉంది, మనకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన కేసీఆర్ గారు ఇక్కడ హైదరాబాద్లో అందుబాటులో ఉన్నారు. ఆయన ప్రామిస్ చేస్తే, ప్రామిస్ బ్రేక్ చేస్తే మనం అడగవచ్చు, నువ్వు చేయలేదని ప్రామిస్ చేసినావు నువ్వు నెరవేర్చవని అడుక్కోవచ్చు. ఇది ఈజీగా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో 6 హామీలు ఇచ్చారు, రేపు చెయ్యరు. ఎవరిని అడగాలి? రేవంత్ రెడ్డి అడిగితే అప్పుడు ఈయన ఎట్లా ముఖ్యమంత్రి కాడు, ఇంకోరు ముఖ్యమంత్రి ఉంటాడు, గాయన అడుక్కోడు అంటాడు. ఆయన అంటాడు ఆ ప్రామిస్ నేను చేసిన, రేవంత్ రెడ్డిగా ఉంటాడు. ఎవరు చేస్తారండి? ఎవరు దీనికి జవాబుదారుతనం? ఇక్కడ దయన్ ఉంటాడు, అక్కడ కేసీఆర్ ఉంటాడు. మనం అడుక్కోవచ్చు నువ్వు బరాబర్, నిన్న మీటింగ్లో అడుగుతున్నావు దయనను, ఒక క్యాబినెట్ మినిస్టర్ మామూలు పౌరులు అడుగుతున్నాడు, నాకు ఇది రాలే అది రాలంటే ఓపిక సమాధానం చెప్తాడు. ఇట్లా చెప్తారా? ఇలా కాలుతోంది అంతాడు. ముఖ్యమంత్రి ఆకముందే పాలమూరులో పుట్టినోడు వచ్చి పాలకుర్తి బిడ్డను కాలుతో కసాకసా అంటున్నాడు. దీన్ని అందరూ కూడా ముక్తకంఠతో ఖండించాలి. ఈ బలుపేంది? ఈ బలుపు రాజకీయం ఏంది? బిడ్డ అని చెప్తున్నా, నువ్వు డిగ్రీ చదివి చేసిన రాజకీయం, నీ పిహెచ్డి దయన్న దయకు తోడు, ఏ అరంరెడ్డి పౌరుషం తోడైంది. బరాబర్ లాస్ట్ టైం 54,000 మ్యాట్, ఈసారి 60-70,000 మ్యాట్ పట్టుకొస్తాం. ధన్యవాదాలు. ఎట్లా స్టార్ట్ అయింది? రేవంత్ రెడ్డి గారు, మీ జీవితం ఎట్లా స్టార్ట్ అయిందో ఒక్కసారి ప్రజలకు, మీ కుటుంబ సభ్యుల జీవితాలు ఏంది మొత్తం నీ చరిత్ర నాకు తెలుసు. మీ అన్నదమ్ముళ్ళల్లా ఒక ఆయన కానిస్టేబుల్ నౌకరి, ఒక ఆయన అటెండర్ నౌకరి ఉంటానవా? అసలుంటి జీవితం మీకు, మీరు చిన్న ఇల్లు, మీ ఇంటికి కూడా నేను వచ్చాను. నువ్వు నీ ప్రింటింగ్ ప్రెస్ గోడల మీద రాసేది ఎట్లా స్టార్ట్ అయింది? రేవంత్ రెడ్డి గారు,
నీ జీవితం ఎట్లా స్టార్ట్ అయిందో ఒక్కసారి ప్రజలకు నీ కుటుంబ సభ్యుల జీవితాలు ఏంది మొత్తం నీ చరిత్ర నాకు తెలుసు మీ అన్నదమ్ముల్లల్లా ఒక ఆయన కానిస్టేబుల్ నౌకరి ఒక ఆయన అటెండర్ నౌకరి ఉంటానవా అసలుంటి జీవితం మీకు ఇది చిన్న ఇల్లు మీ ఇంటికి కూడా నేను వచ్చాను నువ్వు నీ ప్రింటింగ్ ప్రెస్ గోడల మీద రాసేది నీ జీవితం ఫస్ట్ వాల్ రైటింగ్ గోడల మీద అడ్వర్టైజ్మెంట్ మీద రాసే జీవితం నీ అక్కడి నుంచి ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టావు ఒక అమ్మాయిని బోల్తబడేసి పెళ్లి చేసుకున్నావు నీ జీవిత చరిత్ర అంతా నాకు తెలుసు నా ఆస్తి వీడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో తీస్తే తెలుస్తుంది 1000 ఎకరాలు ఆ తాతల తండ్రులది 1000 ఎకరాలు మొన్న ఒక 250 ఎకరాల గుట్ట నేను రామచంద్ర మిషన్కి మా ఎర్రబెల్లోది మొన్న ఒక 2 నెలల కింద నేను వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాను అంటే నన్ను నేను నా ఆస్తి అట చిన్నదట నేను ఆస్తి సంపాదించినట మా పర్వతీరుపైన అడుగుతారు గొట్లకొండని అడుగుతారు రెడ్లాడిని అడుగుతారు మేచరాజ్ పిల్లల పోయి అడుగుతారు మా ఆస్తులు ఒక 10 ఊళ్ళలు ఉన్నాయి మా తాతలు అమ్మమ్మలు నాయనమ్మల నుంచి వచ్చిన ఆస్తులు మాకు నేను ఒక్కటే నువ్వు బ్రోకరు మాట్లాడుతూ నీవు ఒక జోకరు నువ్వు నేను ఎప్పుడో పెట్టిన నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు గారితో ఇక్కడ డిస్కషన్ అయింది వీడు ఐటెం సాంగ్ లాంటి వాడు వీడు బ్రోకర్ సార్ అని ఈ చంద్రబాబుతో అన్న మాటలు కూడా బయటకు వచ్చినాయి ఆ రోజు వీడు ఐటెం సాంగ్ లాగమంటాడు సార్ ఏదో ఆ టైంకి వస్తాడు ఇట్లా మాట్లాడుతాడు అవతల పడతాడు మన సినిమాలకు పోతే హీరోని చూడవు ఐటెం సాంగ్ వచ్చేవరకే పండుకునో లేచి చూస్తాడు ఇళ్ళు కొట్టా అంటాడు నీ బతుకంతేరా అని ఇప్పుడు కాదు నేను అన్నది చంద్రబాబు గారి ముందటే వీని గురించి నేను చెప్పాను వీడు బ్రోకర్ సార్ వీడు బ్లాక్ మెయిలర్ వీని ఎట్ట నమ్ముతాను నువ్వు వీడు ఐటెం సాంగ్ లాంటి వాడు అని అక్కడ అంటే అది బయట లీక్ అయి పెద్ద ప్రచారం కూడా అయింది నేను ఒక్కటే నువ్వు నీ బ్లాక్ మెయిల్ చరిత్ర కదా నువ్వు ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేశావు ఎన్ని డబ్బులు వసూలు చేసినావు మొత్తం వెనుక నీ ఆస్తి లేనిది ఈరోజు నేను కంటిన్యూగా వరంగల్ జిల్లా ప్రజలు 7 సార్లు గెలిపించాను నన్ను నేను ఏ పార్టీ వేవ్ ఉన్నా నాకు వేవ్కి వ్యతిరేకంగా నన్ను గెలిపించారు వరంగల్ జిల్లా ప్రజలు ఓటమి ఎరగని నాయకుని నేను తెలంగాణలో కంటిన్యూగా గెలిచిన నాయకుని నేనే కేసీఆర్ తర్వాత మళ్ళీ నేనే నన్ను పిచ్చి పిచ్చిగా మాట్లాడే శక్తి నీకు ఎవడిచ్చిండు నువ్వు నీ 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 మంచి వ్యక్తి అయితే నువ్వు సంత నియోజకవర్గం నిలబడవు పోయి కొడంగల్ నిలబడ్డావు కొడంగల్ గెలిచిన తర్వాత మళ్ళీ ఓడిపోయినావు నీ బతికేంది కొడంగల్లో ఓడిపోయినప్పుడు నువ్వు ఏమన్నావు కొడంగల్లో ఓడిపోతేనే సన్యాసం తీసుకుంటా అన్నావు మరి కొడంగల్లో ఓడిపోయినప్పుడు సన్యాసం తీసుకుంటావు నీ షర్తులు పెట్టే అక్కెక్కడివి ఇలా కరెంటు గురించి మాట్లాడుతుంది నేను నీకు ఒక్కటే నీకు జవాబు చెప్పదలుచుకున్నావు నువ్వు ఏమన్నావు ఎలక్ట్రిసిటీ విషయంలో అమెరికాలో ఏమన్నావు మొత్తం టీవీలలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే 3 గంటల కరెంట్ ఇస్తామని మాట్లాడావు అసలు కేసీఆర్ గారు అనవసరంగా కరెంటు 24 గంటల కరెంట్ ఇస్తాడు రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుంది మ్యాక్సిమం 5-6 గంటల కరెంటు సరిపోతుంది నువ్వు మాట్లాడావు నీ సిగ్గున్నదా మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడుతున్నావు మొన్నే మాట్లాడినావు ఇవాళ ఏం మాట్లాడినావు మీ కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి కర్ణాటక నీ ఎంబడి హైదరాబాద్కి ఇక్కడికి వచ్చి 5 గంటల కరెంట్ ఇస్తాను మేము మాకు పరిపాలించే రాష్ట్రాలు అన్నాడు సిగ్గు లేదా నీకు 5 గంటల కరెంట్ సరిపోతుందా నీ పరిపాలించే రాష్ట్రాలలో ఎక్కడన్నా 24 గంటలు కరెంట్ ఇస్తున్నావా ఛత్తీస్గఢ్లో 6 గంటలే కర్ణాటకలో 3 గంటల కరెంటే రాజస్థాన్లో 7 గంటల కరెంటే అక్కడ కరెంట్ ఇయ్యనోనివి వీడికొచ్చి 24 గంటలు కరెంట్ ఇస్తా అని చెప్పి మొదలొక మాట మాట్లాడినావు
రెండోసారి ఒక మాటలు మాట్లాడితే నీ బ్రోకర్ మాటలు ఎవరు నమ్ముతాడు? నీ నీదందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు. రేవంత్ రెడ్డి గారు అయినా రేట్ ఎంత రెడ్డి అంటే ఈయన రేటు నిర్ణయిస్తాడు. ఝాన్సీ గారిని నేను ఒక మాట అనదలుచుకోలే. ఝాన్సీ గారికి నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినో అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 10 కోట్లు తీసుకునే రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చిందంట. నువ్వు రేటుతో మాట్లాడే బ్రోకర్ మనిషివి, నువ్వు బెదిరించి భూములు కాజు చేసిన వ్యక్తివి, నువ్వు నోటు ఓటు నోట్లాడినట నేను ఇచ్చానట. నువ్వు పోయేది తెలియదు, నువ్వు చేసేది తెలియదు. ఎవరికోరి బాధ్యత తప్ప చెప్పింది ఆ రోజు. నువ్వే వచ్చిన కాలు మొక్కినావు, ఏడ్చుకుంటా మీ ఆ జైలు నుంచి బయటకు వచ్చినాక ఇంటికి వచ్చి కాలు మొక్కిపోయినావు. అవన్నీ మర్చిపోయినావా? నన్ను ఎన్నిసార్లు ఏమంటావు నువ్వు? దయన్న నీ అంత నీతికుంటే మంచిగుండదు. నేను ఎప్పుడు తిడతాను నిన్ను? నువ్వు దందాలు చేసుడు బంద్ చేయి, ఈ బ్రోకరిజం బంద్ చేయరా. ఒక చిన్న ఏజ్లో రాజకీయాలకు వచ్చినావు, ఒక రెడ్డి కుటుంబంలో పుట్టావు, ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టావు. దయచేసి అసలుంటి బంద్ చేయను అంటే దయన్న నీతిగా నీతి ఉంటే ఎవడు రాజకీయంగా ఎదిగాడు? బ్రోకర్ దందా చేయాలి, పైసలు తీసుకోవాలి, దందాలు చేయాలని చెప్పిన వ్యక్తి నువ్వు కాదా? నేను కాదు, అందరు ఉన్నారు. ఆ రోజు ఎల్లు రమ్మన ఉన్నాడు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను తిట్టినప్పుడు చాలామంది ఉన్నారు. మరి అవన్నీ కూడా గుర్తు చేసుకో. నా నీతి గురించే నువ్వు చెప్తావు. దయన్న తిరిగిన నీతి ఉంటే రాజకీయాలు ఎదగలేవు, డబ్బులు సంపాదించలేవని నువ్వు చాలాసార్లు మాట్లాడావు. అదొక్కసారి నువ్వు నేను ఒక్కటే పాలకుర్తి ప్రజలు నన్ను ఊడగొట్టరు, అది గుర్తుపెట్టుకో. టీఆర్ఎస్ పార్టీ వేవులు గెలిపించారు, కాంగ్రెస్ పార్టీ వేవులు గెలిపించారు. వరంగల్ పార్లమెంటు రాజశేఖర్ రెడ్డి అడ్డా వేసిండు. ఇక్కడ 7 రోజులు నన్ను వరంగల్ ప్రజలు గెలిపించారు. ఇలా పాలకుర్తి ప్రజలను నువ్వేదో లీడర్లను కొంటావని ప్రయత్నం చేస్తున్నావు. లీడర్లు అమ్ముడు పోయేటోడు పోతాడు, అమ్ముడు పోయినోడు కరెక్ట్గా ఉంటాడు. ప్రజలు నా వెంబడి ఉన్నారు, తప్పకుండా నన్ను గెలిపిస్తారు, అది గుర్తుపెట్టుకో. నువ్వు హెలికాప్టర్లు వచ్చావు, నీ బతుకు హెలికాప్టర్ ఎక్కే బతుకున్నది అని నీ బతికేందో తెలియదా? నువ్వు రోడ్డు మీద వస్తున్నా, నేను రోడ్డు మీద వస్తాను, నేను చేసిన పనులన్నీ తెలుస్తాయి. ఒకసారి నీ హెలికాప్టర్ల మీద అయినా నువ్వు చూడు. ఆ వాల్మీడి గుట్ట, పాలకుర్తి సోమనాథుడు, బొమ్మర పోతన, వానకొండయ్య గుట్ట, ఇక్కడ ఎస్టీ సేవాలాలు, ఇవన్నీ ఒకసారి నువ్వు చూడు. హెలికాప్టర్ చైనా చూడండి, కళ్ళకు అవపడుతుంది. నువ్వే అంటే కదా పాలకుర్తిలో డిగ్రీ కాలేజీ లేదని. గతంలో ఇలా డిగ్రీ కాలేజ్ రెసిడెన్స్ డిగ్రీ కాలేజీ నడుతుంది. 50 పడకల హాస్పిటల్ కూడా మంజూరైంది, జీవో వచ్చింది. కొడకళ్ళ టెక్స్టైల్ పార్క్ నడుస్తుంది. నేను ఒక్కటే నిన్ను కోరేది, సిగ్గు లేకుండా మాట్లాడొద్దు. నేను పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా పేషెంట్లను 2000 మంది నేను బతికించుకున్నాను. సంత డబ్బులు ఖర్చు పెట్టి దాదాపు 5-6 కోట్లు ఖర్చు పెట్టాను. నేనేదో పైసలు తింటోని కాదు, నేను మహిళల కోసం 10 కోట్లు ఖర్చు పెట్టాను. డ్రైవింగ్ లైసెన్సుల కోసం 22,000 మందికి లైసెన్స్ ఇస్తున్నా, దాదాపు 5 కోట్లు నా స్నేహితులు వాళ్ళు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నా. కరువు పోయే కూలి వాళ్లకు ఏమో ఆమె పెట్టిందని నువ్వు మాట్లాడతావు. నేను ఎప్పుడు కూడా మరి ఆస్తుల జోలికి పోను, ల్యాండ్ కేసు. వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరు అంటారు ఏ ల్యాండ్ దందాలకు పోడు, ఏ తప్పుడు పనులకు పోడని. మీ పార్టీ వాళ్ళని అడిగితే చెప్తారు. నా అసుంటి వ్యక్తిని నీ నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరు కూడా నమ్మరు. నువ్వు బ్రోకరు, నేను ఒక్కటే మంత్రిగా నేను బాధ్యత తీసుకున్నా. ఎమ్మెల్యేగా మంచి పేరు సంపాదించిన, ఎంపీగా మంచి పేరు సంపాదించిన, ఒక్కటే గుర్తుపెట్టుకో, మేము తెలంగాణ ఎమ్మెల్యేల ఎంపీల అంతా చంద్రబాబు తోటి మేము ధర్నా చేస్తున్నాం. మహారాష్ట్రలో ధర్నా చేస్తుంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మేము ధర్నా చేస్తుంటే, పోలీసు లాట్ చార్జ్ చేస్తుంటే తప్పించుకొని ఊరికొచ్చిన వ్యక్తివి నువ్వు, దొంగవు. ఆఖరి తన్నులు తిన్నది మేము తెలంగాణ ఎమ్మెల్యేల. ఆ రోజు తెలంగాణ ఎమ్మెల్యేలు అందరం కూడా తన్నులు తిన్నాం మేము. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మహారాష్ట్రలో ధర్నా చేస్తే తప్పించుకొని వచ్చినాం మేము, పోయి జైల్లో ఉన్నాం.
రెండు రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టారు. నువ్వు ఉండవా? మేము రిజైన్ చేశాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అంతరం రిజైన్ చేశాం తెలంగాణ కోసం. రిజైన్ చేస్తే నువ్వు ఒక్కనివే రిజైన్ చేయలే. చంద్రబాబు ఫోన్ చేస్తే తప్పించుకొని పోయాను. మా రిజైన్ చేసింది యాక్సెప్ట్ కాకుండా చంద్రబాబు చేసిండు ఆ రోజు. నువ్వు ఒక్కనివే రిజైన్ చేయకుండా పోయినావు. తెలంగాణ కోసం నువ్వు మాట్లాడలే. తెలంగాణకు అన్యాయం చేసిన వ్యక్తి నేను ఒక్కటే. నా జీవితాంతం ప్రజలకు నేను సేవ చేస్తా. ప్రజల కోసమే నేను ఇంకా సేవ చేసిన సిద్ధంగా ఉన్నా. నేను ఒకటే అంటున్నా, పాలకుర్తి ప్రజలను పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఒక దొరపోకడి మీద తన్నిన వ్యక్తివి నువ్వు కాదా? ఇదేంది, పాలకుర్తి ప్రజలను ఇన్సల్ట్ చేసినట్టు కాదా? చూడండి, పాలకుర్తి ప్రజలను తన్నిన వ్యక్తివి నీకు ఎట్లా కాంగ్రెస్ పార్టీ కోటి ఇస్తారు? పాలకుర్తి ప్రజలను ఒక తన్నిన వ్యక్తిని, దొరపోకడను చూపెట్టిన వ్యక్తివి నువ్వు. పెక్క పెక్క తన్నింటి పాలకుర్తి ప్రజలను. పాలకుర్తి ప్రజలు నేను అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలకుర్తి ప్రజలను తన్నుతే మనం కాంగ్రెస్ పార్టీని తన్నాలే. దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మన పాలకుర్తి ప్రజలను తన్నిన వ్యక్తిని మీరు దగ్గరికి రానిస్తారా కాంగ్రెస్ పార్టీని? దయచేసి మీరు అందరు కూడా ఆలోచించాలి. మన ప్రజలను ఇన్సల్ట్ చేశాడు. ఐలమ్మ తీరుగా, దొడ్డి కోరే తిరుగా రేవంత్ రెడ్డి మీద తిరగబడాలి, కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల లోపల ఉన్నది ఇది. ఇసుంటి వ్యక్తుల మీద పోరాటాలు చేశాం మనం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే మన పాలకుర్తి ప్రజలను ఇన్సల్ట్ చేసిందో మనం కూడా తరివి కొట్టాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దగ్గర ఒక యాదవ్ కుటుంబం వ్యక్తి ఏదో స్కూటర్ మీద వస్తా అంటే కాంగ్రెస్ పార్టీ వ్యాన్ గుద్దిందట. దయచేసి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలని, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను డిమాండ్ చేస్తున్నా. స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి గారు, నీ జీవితం ఎట్లా స్టార్ట్ అయిందో ఒక్కసారి ప్రజలకు, నీ కుటుంబ సభ్యుల జీవితాలు ఏంది మొత్తం నీ చరిత్ర నాకు తెలుసు. చెప్పుతున్నా గొంతెత్తి చెప్పుతున్నా ఎవడొస్తాడో రండి రా బాయ్. Yes, I'm
నీత పట్ట
తెలంగాణ జై తెలంగాణ।
Bye.
జై తెలంగాణ, జై తెలంగాణ.
తెలంగాణ జై తెలంగాణ देख लेंगे, देख लेंगे, देख लेंगे, यत्न
తెలంగాణ।